రైతు సోదరులారా, స్వాగతం నా ఛానల్ పెస్ట్ డిసైడ్స్కి. వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్. ఈ వీడియోలో చెరకు పంటను ఆశించే అంటే చెరకు యొక్క తొలి దశలో వచ్చే అర్లీ షూట్ బోరర్ లేదా అర్లీ బోరర్, అట్లాగే తర్వాత దశలో వచ్చే మొక్క యొక్క పైభాగాన్ని ఆశించే టాప్ బోరరు మరియు చెదల గురించి, వాటి నివారణకు మన దేశంలో రిజిస్టర్ కావబడిన పురుగు నివారణ మందుల గురించి తెలుసుకుంటారు. ముందుగా చెరకు పంటని తొలి దశలో ఆశించే కాండము తొలుచు పురుగు, దీనినే అర్లీ షూట్ బోరర్ లేదా అర్లీ బోరర్ అంటారు. ఇది ఒక రెక్కల పురుగు లేదా మాత్. ఈ మాత్ అనేది దాని రెక్కలు గోధుమ లేదా గ్రే అంటే బూడిద రంగులో ఉంటాయి. సో ముందు రెక్కలకి చివరి భాగాన నల్లటి చుక్కల వరుస ఉంటుంది. వెనక రెక్కలు కూడా బూడిద లేదా గోధుమ రంగులో ఉంటాయి. దీని యొక్క తల అనేది అంటే స్నౌట్ భాగం కొద్దిగా ముందుకు పొడుచుకొని ఉంటుంది. సో ఈ ఆడరెక్కల పురుగు అనేది చెరకు మొక్క యొక్క ఆకుల అంటే ఆకులు ఎక్కడైతే కాండాన్ని తాకుతాయో ఆ ప్రదేశంలో ఆకు కింద తన యొక్క గుడ్లను వరుసలలో గుంపుగా పెడుతుంది అన్నమాట. సో ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల గొంగళి పురుగులు మెల్లగా కాండంలోనికి చొచ్చుకొని పోయి కాండంలోనే ఉంటూ కాండం భాగాన్ని తినేస్తూ అక్కడే ఉండిపోతాయన్నమాట. అలా తింటూ పెరిగి ప్యూపేషను ఆ తర్వాత మాతయి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. ఇలా ఈ కాండం లోపల తినడం వల్ల ఆ పై భాగానికి అంటే మొవ్వు పెరుగుతుంది కదా, ఆ భాగానికి కింది భాగానికి మధ్య అంటే సెపరేట్ అయిపోతాయి అన్నమాట. అవి రెండు విడిపోవడం వల్ల ఇక పై భాగం అనేది ఎండిపోయి దాన్ని డెడ్ హార్ట్ లేదా సో అలా అయ్యి ఇది పంటకు నష్టం కలగజేస్తుంది. సో ఈ గొంగళి పురుగు అనేది తెలుపు లేదా క్రీమ్ కలర్లో లేదా లేత గోధుమ రంగులో ఉండి దీని పైభాగాన ఐదు వరుసల్లో వంకాయ రంగు చుక్కలు లేదా చారలు ఉంటాయన్నమాట. ఇక తరువాతి పురుగు అనేది చెరకు పంట యొక్క తరువాతి దశలో వస్తుంది. అట్లాగే ఇది చెరకు యొక్క అంటే మొక్క యొక్క పైభాగాన్ని ఆశిస్తుంది. దీన్ని టాప్ బోరర్ అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సిర్పోఫాగా ఎక్సెప్టాలిస్. సో దీని అంటే ఇది కూడా ఒక రెక్కల పురుగు మాత్. ఈ మాత్ అనేది తెలుపు రంగులో ఉంటుంది. అంటే ముందు రెక్కలు వెనక రెక్కలు రెండు కూడాను తెలుపు రంగులో ఉంటాయి. అట్లాగే ముందు రెక్కల మధ్య భాగంలో ఒక నల్లటి చుక్క ఉంటుంది. ఇదే ఆడ రెక్కల పురుగు యొక్క ఉదరము చివరన మన నారింజ రంగులో ఉండే వెంట్రుకలు దట్టంగా ఉంటాయి. ఒక టఫ్ట్ ఆఫ్ హెయిర్స్ అనమాట ఉంటాయన్నమాట. సో ఈ మాత్ కూడా అంటే ఆడరెక్కల పురుగు అనేది ఆకుల అడుగు భాగాన గుడ్లను గుంపుగా పెడుతుంది. సో ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల గొంగళి పురుగులు కాండంలోనికి చొచ్చుకుపోయి అంటే ఆకు మధ్యయిన ద్వారా లోపల అంటే మధ్యయినలోకి వెళ్ళి ఆ ఈయన నుంచి ఇవి ప్రధానమైన కాండంలోనికి వెళ్ళి అక్కడ తిని అది పాడు చేస్తాయి. అట్లాగే పై భాగాన్ని కింది భాగాన్ని సపరేట్ చేసేస్తాయి. ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ కూడా డెడ్ హార్ట్ అనేది వస్తుంది. అంటే పై భాగం ఎండిపోతుంది అన్నమాట. ఇది చెరకు కాండంలోనికి వెళ్ళే ముందు వరుల్స్ ఉంటాయి కదా, అంటే పెరుగుతున్న అంటే కొత్తగా వస్తున్న ఆకులు అనేవి రాకముందు చుట్టుకుని ఉంటాయి. సో వాటి ద్వారా కాండంలోనికి పోవాలి కాబట్టి అలా పోతున్నప్పుడు ఇది హోల్స్ చేసుకుని వెళ్తుంది కదా. ఎప్పుడైతే ఆ ఆకులు అనేవి బయటికి వస్తాయో ఆ ఆకుల మీద అంటే ఆకుల పైన సన్నటి రంధ్రాలు ఉంటాయి, వీటిని షార్ట్ హోల్స్ అంటారు. సో ఆ విధంగా ఈ పురుగుని గుర్తుపట్టవచ్చు. అంటే చెరుకు పంటని లేదా చెరుకు మొక్కని టాప్ బోరర్ అనే పురుగు అనేది ఆశించింది అని గుర్తుపట్టవచ్చు. అలా ఈ పైభాగం ఎండిపోవడం వల్ల ఇక అంటే మొక్క బాగా పెరిగింది కదా, చెరుకు మొక్క ఇది తర్వాత దశలో వచ్చేది కదా. ఇక ఏం చేస్తుందంటే మొక్క ఎక్కువ షూట్స్ లేదా శాఖలని అన్ని దిశల్లో పంపిస్తుంది. చుట్టుపక్కల అంతా రకరకాల శాఖలు ఎక్కువ శాఖలు వస్తాయన్నమాట. ఆ విధంగా ఇది ఒక వెడల్పుగా అనేక రకాల చిన్న చిన్న కాండాలతో ఉంటుంది. దీన్ని బంచీ టాప్ అంటారు. సో ఆ విధంగా ఇది అంటే ఈ శాఖల్లో కానీ లేదా ఈ బ్రాంచెస్లో కానీ ఈ చెరుకు గడల్లో కానీ అంతగా రసం ఉండదు, అవి పెద్దగా బలంగా ఉండవు అన్నమాట. ఆ విధంగా దిగుబడి అనేది బాగా రాదు. సో ఆ విధంగా ఇది పంటకి ఇది నష్టం కలగజేస్తుంది. ఈ లార్వా అనేది క్రీము లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఇది కాండం లోపల ఉండి
పెరిగి తర్వాత సన్నని హోల్ చేసుకొని లోపలే ప్యూపేషన్ అవుతుంది. ఆ తర్వాత ఆ హోల్లో నుంచి మాతు బయటికి వస్తుంది. ఇప్పుడు చెద పురుగుల గురించి, చెదలు మనం చూసే ఉంటాము, వీటినే తెల్ల చీమలు అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి తెలుపు రంగులో ఉంటాయి, చీమల్లాగా ఇవి కూడా సోషల్ ఇన్సెక్ట్స్ కాబట్టి వీటిని తెల్లని చీమలు అంటారు, వైట్ యాంట్స్ అంటారు. సో ఇవేంటంటే ఎర్ర నేలల్లో, ఇతర రకరకాల నేలల్లో ఈ భూమిలో ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ఈ చెరుకు పంట వస్తుందో దానినిది అంటే ఈ చెదలు ఆశిస్తాయన్నమాట. ఆశించి వేర్ల నుంచి కాండము ద్వారా ఇవి చెట్టులోనికి వెళ్ళి లోపల భాగానంతా తినివేయడం ప్రారంభిస్తాయి. అవి కింద నుంచి పైకి పైదాకా ఈ మట్టితో టన్నెల్స్ చేసుకుంటూ కాండం మొత్తాన్ని తినేసి ఆ కాండం మొత్తాన్ని ఈ మట్టితో నింపేస్తాయన్నమాట. ఆ విధంగా ఇలా చేయడం ద్వారా ఈ మొక్క అనేది ఎండిపోవడం ప్రారంభిస్తుంది. సో ఇవి ఎక్కువగా ఆశించినప్పుడు పంట మొత్తం కూడా నాశనం అవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా ఇవి పంటకు నష్టం కలగజేస్తాయి. ఇవి ఆశించిన అంటే ఇవి ఆశించి ఎండిపోయిన మొక్కలను మనం పరిశీలించినట్లయితే వీటి యొక్క టన్నెల్స్ కానీ లేదా ఈ చెదలను కానీ మనం చూడవచ్చు. సో ఆ విధంగా ఇవి చెరుకు పంటకి నష్టం కలగజేస్తాయి. ఈ వివిధ రకాల పురుగులు అంటే చెరుకు నాశించే ఈ పురుగుల నివారణ కోసం మన దేశంలో రిజిస్టర్ కాబడిన మందులలో ఒకటి క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% మందుతో ఎస్సీ అనే ఫార్ములేషన్ దొరుకుతుంది. దీనిని ప్రతి ఎకరానికి వాడుకోవలసిన మోతాదు పురుగును బట్టి, అంటే తొలి దశలో వచ్చే కాండం తొలచు పురుగు లేదా అర్లీ బోరరు, అట్లాగే తర్వాత దశలో వచ్చే టాప్ బోరరు, ఈ రెండింటికి కూడాను ఈ మందుని 150 మిల్లీలీటర్ల చొప్పున ప్రతి ఎకరానికి వాడుకోవాలి. ఇలా ఈ మందును తయారు చేసుకొని అంటే పిచికారీ ద్రావణం తయారు చేసుకొని చెరుకు పంట పైన పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఇదే మందుని చెదల నివారణ కోసం వాడుకోవాలంటే 200 నుంచి 250 మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి వాడుకోవాలి. వాడుకొని పిచికారీ ద్రావణం తయారు చేసుకొని చెరుకు పంట పైన అట్లాగే డ్రెంచింగ్ అంటే నేల మీద కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి భూమి నుంచి వస్తుంటాయి కదా చెదలు అనేవి. సో ఆ విధంగా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు డ్రెంచింగ్ కానీ లేదా ఏరియల్ అప్లికేషన్ ద్వారా కానీ. సో అలా ఈ మందుని చెరుకు పంట పైన పిచికారీ చేసిన తర్వాత కనీసం 208 రోజులు ఆగాలి. అంటే చెరుకు పంటకి ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అంటే ఈ మందును చల్లిన తర్వాత ఎన్ని రోజులకు చెరుకు గడలను కోసుకోవచ్చు అనే రోజులు అనేవి 208 రోజులు. ఆ రోజుల తర్వాత చెరుకు గడలు కోసుకొని మార్కెట్ చేసుకోవడం లేకపోతే మిల్క్ వేసుకోవడం చేయవచ్చు. సో మార్కెట్లో ఈ క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% ఎస్సీ ఫార్ములేషన్ మందు దొరికే పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. కోరన్, కాస్కో, ఫోర్నాక్స్, షంజి, వెస్టికోర్, కొరజన్ మరియు కవర్. ఇక నేను ప్రతి వీడియోలో చెబుతున్నట్లుగానే రైతులు పురుగు నివారణ మందు కావచ్చు, తెగులు నివారణ మందు కావచ్చు, కలుపు నివారణ మందు కావచ్చు లేదా మరి ఇతర రసాయన నివారణ మందు కొన్నప్పుడు ఆ డబ్బా లేదా ప్యాకెట్తో పాటు ఒక లీఫ్లెట్ అంటే పేపర్ వస్తుంది, దాని మీద ఆ మందు యొక్క లేబుల్ సమాచారం అనేది ముద్రించబడి ఉంటుంది. సో ఆ మందుని ఆ లేబుల్ సమాచారం ప్రకారం వాడుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. సో రైతులందరూ దానిని పాటిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.